హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాబీ. ఒక క్లాన్ నుంచి ఇంకో క్లాన్లో ఎలా జాయిన్ అవ్వడం, క్లాష్ ఆఫ్ క్లాన్స్ అని నేను ఇప్పుడు చెప్తాను. క్లాష్ ఆఫ్ క్లాన్స్ క్లిక్ చేస్తాను, గేమ్ లోడ్ అవుతుంది. వన్ సెకండ్. మనం గేమ్ ఆడేటప్పుడు ఎంతో ఎంబీ అయిపోతుందని మనం అనుకుంటాం, కానీ ఎంతో ఎంబీ అవ్వదు. దీనికి కేవలం 15 మినిట్స్కి 10 MB మాత్రమే, 30 మినిట్స్కి 10 MB, చాలా తక్కువ. చూడండి, నా గేమ్ లోడ్ అవుతుంది కానీ నేను 20 KBPS 7 KBPS మాత్రమే వస్తుంది. సార్, అది పేరు క్లాన్ క్లాస్ట్. దీని పేరు సంబడి స్టార్ట్ ఉందా? ఓకే, ఇప్పుడు నేను క్లాన్ నుంచి బయటకు వచ్చేస్తాను. ఓకే, నేను ఇప్పుడు క్లాన్ నుంచి బయటకు వచ్చాను. నా క్లాన్ నేను ఇప్పుడు క్లాన్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే నాకు ఇప్పుడు ఇదేమి చూపించింది, నేను ఆల్రెడీ ఇంకా వెళ్ళిపోయినా చూపిస్తూ ఉంటుంది, ఇంకా లోడ్ అవ్వలేదు. చూసారా, మనం ఇప్పుడు క్లాన్ నుంచి వెళ్ళిపోయాడని చూపిస్తుంది. ఇప్పుడు జాయిన్ ద క్లాన్ అని వస్తుంది. ఇది గ్లోబల్, ఇది క్లాన్, ఇది గ్లోబల్ క్లాన్. క్లాన్ అనేది ఇక్కడ మనం సెర్చ్ చేసుకుంటాం. జాయిన్ రిక్వెస్ట్ వచ్చింది కదా, ఇక్కడ నేనైతే నర్సీపట్నం క్లాన్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. నర్సీపట్నం క్లాన్, సో నర్సీపట్నం చేస్తున్నాను. నర్సీపట్నం సెర్చ్ కొట్టాను. సిగ్నల్ తక్కువ ఉంటుంది. ఓకే, నర్సీపట్నం సెర్చ్ అవుతుంది. వచ్చింది కదా నర్సీపట్నం క్లాన్, నర్సీపట్నానికి కొట్టి. ఇక్కడ జాయిన్ రిక్వెస్ట్ వస్తుంది చూడండి. జాయిన్ రిక్వెస్ట్ వచ్చింది కదా, జాయిన్ కొట్టాను. యు ఆర్ ద మెంబర్ ఆఫ్ క్లాన్ నర్సీపట్నం అని వచ్చింది కదా, లోడ్ ఉంది. సరే, నేను జాయిన్ అయిపోయాను. నేను ఇందాక ఈ క్లాన్ నుంచి వెళ్ళిపోయాను, మళ్ళీ ఇదే క్లాన్లోకి వచ్చాను. థ్యాంక్స్ టు వాచింగ్ మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్.